ఫ్రెండ్స్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్బి విహాస్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరు కూడా చాలా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అండ్ అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చితే పూర్తిగా చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకా ఫార్వర్డ్కి వెళ్తాయి అన్నమాట. ప్లీజ్ తప్పకుండా మీకు నచ్చితే లైక్ మాత్రం అస్సలు మర్చు. ఈ రోజు వీడియో స్టార్ట్ చేసేస్తే నేను మొన్న షాపింగ్ చేశాను అనమాట. షాపింగ్ అంటే ఓ పెద్దదేం కాదు, జస్ట్ నేను పిల్లలు కొన్ని డైలీ వేర్ రెగ్యులర్ వేర్ టాప్స్, అలాగే పిల్లలకి కొన్ని రెగ్యులర్ వేర్ డ్రెస్సెస్ కొన్నా అనమాట. సో వాటిని ఈ రోజు నేను ఈ వీడియోలో చూపిస్తూ అండ్ బ్లాగ్ కూడా షేర్ చేయాలనుకున్నా. సో ఇంకా కట్ చేస్తే ఈ వీడియో అంతా ఒక్కరోజు తీసిన వీడియో కాదండి, ఒక 2-3 డేస్ మిక్స్డ్ డేస్లో తీసిన వీడియోని నేను ఇట్లాగా షార్ట్గా నేను మీ అందరితో షేర్ చేసి. గుంటూరులో మొన్న ఒక 3 డేస్ తుఫాన్ వల్ల కంటిన్యూస్గా బాగా వర్షం పడింది అనమాట. 2 డేస్ మాత్రం కంటిన్యూస్గా పడింది అండ్ ఒక రోజు మాత్రం కొంచెం పర్లేదు అనమాట. ఆ రోజు తీరం దాటిన తర్వాత క్లైమేట్ కొంచెం సర్దుకుందనమాట. సో ఇంకా ఈ 3 డేస్ పన్విత్కి స్కూల్స్కి హాలిడే ఇచ్చేసారండి. వాడైతే ఈ వీకెండ్ మంచిగా ఎంజాయ్ చేశాడనే చెప్పాలి. సండే, మండే, ట్యూస్డే అండ్ వెనస్డే 4 డేస్ కంటిన్యూస్గా హాలిడేస్ వచ్చినాయి అన్నమాట. సో ఇంకా ఇదిగోండి, వర్షం అయితే ఎంత పడిందంటే ఈ 3 డేస్ మంచిగా మనమైతే ఎంజాయ్ చేసాం కానీ హాలిడేస్ ఇట్లాగా. మెయిన్గా రైతులకి మాత్రం చాలా లాస్ అండి, అందులోనూ వరి పండించే వాళ్ళకి మాత్రం ఇంకా చాలా డిసప్పాయింట్ అనమాట. ఇప్పుడు చేతికి పంట వచ్చే టైం అనమాట. ఇప్పుడు మనకి పంట అంతా కూడా కోతల్లో ఉంటుంది, అంటే వరిని మొత్తం కూడా కోస్తారనమాట, కోసి ఎండేస్తారు. ఈ టైంలో వర్షాలు ఇట్లాగా వరదలు రావటము లేదంటే ఇట్లాగా తుఫాన్ పడటం అనేది చాలా లాస్ అనమాట. రైతులు చాలా డిసప్పాయింట్ అండ్ వాళ్ళు పెట్టుకున్న ఆశలన్నీ కూడా నిరాశలు ఇట్లాగా నీళ్ళలో కలిసిపోయినట్లే అనమాట. సో మనమైతే ఇట్లాగా ఎంజాయ్ చేస్తున్నాం కానీ చాలామందికి ఇది మాత్రం చాలా ఎఫెక్ట్ అనే చెప్పుకోవాలి. ఇంకా కట్ చేస్తే డిసెంబర్ 6వ తారీఖున మా మామయ్య గారి వాళ్ళ అమ్మగారి సంవత్సరికం అనమాట. సో వాళ్ళ అమ్మ నాన్నగారిని ఇట్లాగా మేము సాంబ్రాణి వేస్తుంటాం. మా అత్తే తన వాళ్ళ మామయ్య గారు అలాగే అత్తగారు కాలం చేసినప్పటి నుంచి వాళ్ళకి ఇట్లాగా సంవత్సరం వాళ్ళ సంవత్సరికం రోజున సాంబ్రాణి వేయటం తనకి ఉన్న గొప్ప అలవాటు అండి. ఇట్లాగా పెద్దల్ని ఎప్పుడూ మరవకూడదు, వాళ్ళని గుర్తు చేసుకుంటూ వాళ్ళకి ఉన్న సంవత్సరికాన్ని ఇట్లాగా చేసుకోవటం అనేది చాలా ముఖ్యం అనమాట. వాళ్ళ ఆశీస్సులు మనకి ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉంటాయి. మేము ఇట్లాగా హ్యాపీగా ఉండి ఈ పొజిషన్లో ఉన్నాము అంటే కేవలం దేవుడు, అలాగే దేవుడి దగ్గరికి వెళ్ళిన ఈ పెద్దల ఆశీస్సులతోనే మనం అనేది ఇట్లాగా హ్యాపీగా గడుపుతున్నామని మా నమ్మకం అనమాట. నాకు మా వారికి ఎప్పుడు కూడా ఇలాంటివన్నీ చెప్పి మీరు కూడా ఇలాంటివన్నీ కూడా ఫాలో అవ్వండి అని చెప్తూ ఉంటుంది అనమాట. సో సాంబ్రాణి వేయటము అంటే పెద్ద విషయమేం కాదండి, జస్ట్ వాళ్ళ ఫోటోలు పెట్టి వాళ్ళకంటూ ఏదైనా స్వీట్ని తయారు చేసి వాళ్ళ ఎదురుగా బట్టలు పెట్టి ఇట్లాగా సాంబ్రాణి వేస్తే చాలు, ఆ పెద్దల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని మా అత్తే మాకు అప్పుడప్పుడు ఇలాగా చెప్తూ ఉంటుంది అనమాట. ఇలాగా సాంబ్రాణి వేసిన తర్వాత వాళ్ళకి ఇష్టమైనవన్నీ కూడా వాళ్ళ దగ్గర పెడుతూ ఉంటారండి. అంటే వాళ్ళకి ఇష్టమైన బట్టలు కానీ లేదంటే ఫ్రూట్స్ కానీ లేదంటే ఏదన్నా చికెన్ మటన్ ఇలాగా నాన్ వెజ్ కానీ ఇష్టమైనవి పెడుతూ ఉంటారనమాట. సో ఇట్లాగా పెట్టొచ్చు లేదంటే మనము సంక్రాంతి ఆ టైంలో అయినా పెట్టొచ్చు అనమాట. ఇప్పుడు కార్తీక మాసం అని మేము ఇంట్లో నాన్ వెజ్ వండుకోలేదు. సంక్రాంతి దసరా టైంలో కూడా ఇట్లాగే పెద్దలకి పెట్టుకుంటూ ఉంటామన్నమాట, అప్పుడన్నా కానీ మేము ఇట్లాగా పెడుతూ ఉంటాము. సో ఈ రోజైతే లంచ్కి ఇట్లాగా పప్పు అలాగే కొంచెం పచ్చడి గొట్టాలు ఇలాగ వేయించుకున్నాం అనమాట. ఇది చెప్పాను కదా పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు అనేసి. సో చాలా లేట్గా లంచ్ చేస్తున్నాము, ఇప్పుడు నియర్గా 3 అవుతుంది అనమాట. సో ఇంకా లేట్గా లంచ్ చేసేసి ఇంకా అందరం రెస్ట్ తీసుకున్నామండి. ఇంకా ఈవినింగ్న నేను ఒక మంచి స్నాక్ రెసిపీ చేశాను. ఈ రెసిపీతో మా ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అయిపోయారనమాట. సూపర్ టేస్టీగా అండ్ చాలా కొత్తగా వెరైటీగా ఉందన్నమాట, చాలా చాలా బాగుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, చేసుకోవటం చాలా సింపుల్.
ముందుగా బంగాళదుంపలను ఉడకపెట్టుకొని ఇట్లాగా స్మాష్ చేసుకోవాలన్నమాట. బాగా మెత్తగా కుక్ చేసుకోండి. ఇట్లాగా స్పూన్తోనే మనకి ఈజీగా స్మాష్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కారము, ఉప్పు, మనం ఉడకపెట్టుకునేటప్పుడే బంగాళదుంప ఉడకపెట్టుకునేటప్పుడే కొంచెం సాల్ట్ వేసి కుక్ చేసుకోండి. అలాగే కొంచెం గరం మసాలా, చాట్ మసాలా, అంతే. ఇది జస్ట్ మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మనకి పొటాటోస్ చాలా సాఫ్ట్గా ఉండాలండి. ఎక్కడ కూడా మనకి గట్టితనం ఉండకూడదు, అంటే పీసెస్ లాగా ఉండకూడదు, మొత్తం సాఫ్ట్గా అయిపోవాలన్నమాట. ఇట్లాగా మొత్తం కలిపేసుకొని ముద్దలాగా తయారు చేసుకోండి. ఎక్కడ కూడా అసలు వాటర్ అనేది యూజ్ చేయొద్దు. జస్ట్ పొటాటోస్ స్మాష్ చేసి ఇట్లాగా వెజిటేబుల్స్ అలాగే స్పైసెస్ని యాడ్ చేసుకోవటమే. మీకు నచ్చితే ఇంకా క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి మిల్క్ బ్రెడ్ ఉంటుంది కదా, అంటే నార్మల్గా మనకి దొరుకుతూ ఉంటుంది. సో ఆ బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఇట్లాగా ఎడ్జెస్ని కట్ చేసేయండి. ఇట్లాగా కట్ చేసి ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకొని ఈ బ్రెడ్ పీసెస్ అన్నిటిని కూడా వాటర్లో డిప్ చేయాలన్నమాట. సో ఇది మెయిన్ థింగ్. ఇది జాగ్రత్తగా చేస్తే మనకి ఈ ఐటమ్, ఇట్లాగా మనం చేసుకునే రెసిపీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇట్లాగా వాటర్లో తడిపిన తర్వాత మన అరచేతుల్లో పెట్టుకొని ఆ వాటర్ని మొత్తం కూడా పిండేసేయాలన్నమాట. మరీ గట్టిగా చేయొద్దు, బ్రెడ్ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి విరిగిపోతుంది. ఇట్లాగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఆలు మిశ్రమాన్ని ఇట్లాగా మధ్యలోకి పెట్టేసుకొని ఇట్లా రౌండ్గా చేసేసుకొని ఇట్లాగా మనం నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా చేత్తో ఇట్లాగా ట్యాప్ చేస్తూ ప్రెస్ చేసాము అంటే ఇట్లాగా బాల్స్ లాగా రెడీ అయిపోతాయి అన్నమాట. చక్కగా ఇట్లాగా రౌండ్గా తయారు చేసుకొని వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవటమే. ఆయిల్లో వేసిన వెంటనే మిక్స్ చేయకుండా జస్ట్ ఇట్లాగా ఒక 2 నిమిషాల పాటు వదిలేసేయండి. ఆ తర్వాత నెమ్మదిగా తిప్పుతూ ఎర్రగా వేయించుకోవటమే. ఆయిల్లో వేసిన తర్వాత మనము గరిట పెట్టి వెంటనే తిప్పేస్తే ఇది సాఫ్ట్గా ఉంటుంది కదా బ్రెడ్ వెంటనే విరిగిపోతుంది అన్నమాట. అందుకోసము ఇట్లాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో చేంజ్ అయిన తర్వాత మనం ట్యాప్ చేస్తూ రౌండ్గా తిప్పుకుంటూ మనం వేయించుకున్నాము అంటే చక్కగా వేగిపోయి కరకరలాడుతూ ఉంటుంది అన్నమాట. మనకి ఆ టెక్స్చర్ అర్థమైపోతుంది పైనుంచి చూడగానే. సో చక్కగా ఎర్రగా వేగిన తర్వాత మనం తీసుకొని సర్వింగ్ చేసుకోవటమే. పిల్లలు అయితే మస్తుగా ఎంజాయ్ చేస్తారు, అండ్ పెద్దలు కూడా చాలా కొత్తగా ఉందని చాలా ఇష్టంగా తింటారనమాట. మా ఇంట్లో వాళ్ళందరికీ ఆ చల్లగా వర్షం పడుతున్న క్లైమేట్కి ఇట్లాగా వేడి వేడిగా స్పైసీగా కొత్తగా తినటం వాళ్ళు చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. సో ఇంకా దీన్ని తీసుకొని మనం టమాటో సాస్ లేదంటే మింట్ చట్నీతో సర్వింగ్ చేసుకోవటమే. సో మా ఇంట్లో వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు, నేను కూడా చాలా ఇష్టంగా తిన్నాను, చాలా పర్ఫెక్ట్గా కుదిరిందనమాట. సో మీరు కూడా నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు కమెంట్ చేయటం మాత్రం అసలు మిస్ అవ్వదు. ఫస్ట్ ఇది నేను పిల్లలకి ఏం తీసుకున్నాను చూపిస్తాను. నాకున్నది 2 అబ్బాయిలే కాబట్టి సో వాళ్ళకంటూ రెగ్యులర్ వేరే కొంటాను ఎక్కువ. నేను ఎక్కువ ఫ్యాన్సీ అలాగే ఫెస్ట్ వేర్ అసలు చాలా తక్కువ అనమాట. ఏదన్నా సందర్భం ఉంటేనే తీసుకుంటాను, లేదంటే వాళ్ళకి ఈ చిన్న ఏజ్లో కొంటే వాళ్ళు సరిగ్గా వేసుకోక వేస్ట్. నా ఫస్ట్ అబ్బాయికి ఎక్స్పీరియన్స్ చేసిన థింగ్ అనమాట. సో వాడికి ఫెస్ట్ వేర్ అట్లాగా పార్టీ వేర్ కొన్నప్పుడు వాడు 1-2 సార్లు యూజ్ చేయగానే వాడి ఏజ్ పెరిగిపోయి అవి పట్టట్లేదు. సో అలాంటివి కొనకూడదు, ఇంకా అలాంటివి వద్దు. వాళ్ళకి రెగ్యులర్ వేరే కంఫర్ట్గా ఉంటే అండ్ వాళ్ళు కూడా ఫ్రీగా ఉంటారు, మనకు చుట్టానికి కూడా బాగుంటుంది అనేసి నేను ఎప్పుడు ఇంకా ఈ మధ్య కాలంలో అన్నీ కూడా రెగ్యులర్ వేరే కొంటున్నాను. ఫెస్ట్ వేర్ కానీ పార్టీ వేర్ కానీ సందర్భం పట్టి కొంటున్నాను. సో ఇప్పుడైతే నేను రెగ్యులర్ వేర్ కొన్నాను కాబట్టి పెద్దగా ఏం చూపించి నేను మాత్రం తీసుకున్నా అనమాట. సో వాటిని రోజు షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడు షాపింగ్ ఏంటి అంటే మేము ఈ మంత్లో తిరుపతి ట్రావెల్ చేస్తామన్నమాట మా బాబు పుట్టి వెంట్రుకలు తీయడం కోసం. అందుకోసం ఇప్పుడు షాపింగ్ చేసామన్నమాట. సో ఇప్పుడు ఏం తీసుకున్నాను రెగ్యులర్ వేర్ ఎక్కువ అవసరం ఉంటాయన్నమాట. పన్వీత్ అయితే స్కూల్కి వెళ్తూ ఉంటాడు కాబట్టి వాడికి ఎక్కువగా రెగ్యులర్ వేరే తీసుకుంటాను, అండ్ పార్టీ వేరైతే ఇవి తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే మేము పుట్టెంటికల్ కోసం వెళ్తున్నా అన్నాను కదా. సో ఫార్మాలిటీ కోసం ఒక కొత్త డ్రెస్ కావాలి అనేసి చెర ఒకటి తీసుకున్నాము. సో బిశ్వాక్ అయితే ఇది తీసుకున్నా అనమాట. ఇది ఒక షర్ట్ టైపు అండ్ షార్ట్ వచ్చేసి ఇట్లాగా వెల్వెట్లో థిక్గా వస్తుంది అనమాట మెటీరియల్. ఈ వింటర్ సీజన్కి బాగుంటుంది అన్నట్టుగా తీసుకున్నాను. అండ్ పన్వీత్కి అయితే 2 జీన్స్ అలాగే ఒక టీషర్ట్ తీసుకున్నాను. సో పిల్లలకైతే పెద్దగా మోడల్స్ ఏమీ ఉండవు, ఎంత చూసినా కానీ ఆ జీన్స్ షర్ట్ టీషర్ట్ తప్పితే ఏమీ ఉండదు. అదే ఆడపిల్లలు అనుకోండి రకరకాల బట్టలు ఉంటాయి కాబట్టి మనం చాలా మోడల్స్ చూస్తూ ఉండొచ్చు. సో ఇప్పుడైతే నేను ఏం తీసుకున్నాను చూపిస్తున్నాను. నేను కూడా రెగ్యులర్ వేరే తీసుకున్నానండి, పెద్దగా ఫ్యాన్సీ టైప్ అయితే ఏం తీసుకోలేదు. పిల్లలు ఉన్నప్పుడు మన కంఫర్ట్ వాళ్ళ కంఫర్ట్ చూసుకొని కొనడం బెస్ట్. ఇదిగోండి ఫస్ట్ అయితే నేను ఇది ఒక టాప్ తీసుకున్నాను. ఇది ఒక టిష్యూ ఫ్యాబ్రిక్తో ఉన్న క్లాత్ అండి, చాలా బాగా నచ్చింది. అండ్ ప్రింట్ కూడా ఫ్లోరల్ ప్రింట్ లాగా వచ్చింది, చాలా క్లాసీగా ఉంది. కలర్ కూడా చాలా రేర్ కలర్, ఇక్కడ మీకు వేరే కలర్ కనిపిస్తుంది కానీ ఇది ఇంకొంచెం లైట్ కలర్ అనమాట. అండ్ దానిపైన చూసారా ఫ్లేవర్స్తో అండ్ లీవ్స్తో చాలా బాగుంది, అండ్ లైనింగ్తో సహా వచ్చింది. చాలా బెస్ట్ ప్రైస్కి వచ్చింది అని ఆలోచించకుండా నాకు నచ్చి వెంటనే తీసేసుకున్నాను. అండ్ ఫ్రంట్ కూడా బటన్స్ అట్లా వచ్చిందనమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక స్టెప్తో ఉన్న లాంగ్ ఫ్రాక్ టైప్ మోడల్ అన్నమాట. ఫ్రంట్ కొంచెం ఇట్లాగా మనకి చమ్కీస్ అట్లాగా వచ్చి కొంచెం పార్టీ వేర్ లాగా అనిపించింది. అండ్ బ్యాక్ కూడా కొంచెం ఎడ్జెస్ లాగా వచ్చింది అనమాట, బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కొత్తగా ఉందండి మోడల్, టాప్ చాలా బాగా నచ్చింది. అన్నీ కూడా నేను 3/4 హ్యాండ్స్ ఉన్నవే చూస్ చేసుకొని తీసుకుంటాను. అండ్ కాలర్ రావటంతో కొంచెం స్టైలిష్గా ఉంది. అండ్ మధ్యలో అంతా కూడా ఇట్లాగా చిన్న చిన్న చమ్కీస్ లాగా ఉన్నాయి, చాలా క్లాసీగా ఉంది. అండ్ ఇట్లాగా ఫ్రంట్ కూడా ఇట్లాగా స్టెప్పులు స్టెప్పులుగా రావటం కొంచెం కొత్తగా ఉంది. అండ్ కలర్ కూడా కొంచెం రేర్గా అనిపించి తీసుకున్నాను. ఈ కుందన్స్ చమ్కీస్ ఉన్నాయి చూడండి, అది కింద దాకా వచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నాకు చాలా బాగా నచ్చిందండి, ఇది ఇంకా చాలా బెస్ట్ ప్రైస్ అనమాట, 70% ఆఫర్లో ఉండి తీసుకున్నాను. ఇది ఇంకొంచెం మనకి మంచి మెరూన్ టైప్ కలర్ అండి, దీంట్లో ఎందుకో మరి డార్క్గా కనిపించేస్తుంది. ఇది వచ్చేసి ఇదిగోండి రెడ్ కలర్లో ఇట్లా మొత్తం కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట కింద అంతా. అండ్ టాప్ మొత్తం కూడా బుటీస్ వచ్చింది. అండ్ ఫ్రంట్ కూడా మంచిగా వర్క్ వచ్చేసింది, బ్యాక్ సైడ్ అయితే ప్లెయిన్ అనమాట, అది కూడా కొంచెం బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వెరీ క్యాజువల్ టాప్, జస్ట్ నార్మల్గా ఉంటుంది. ఫ్రంట్ అంతా కూడా ఇట్లాగా బటన్స్, ఆర్టిఫిషియల్ బటన్స్ అనమాట, మనకి ఓపెనబుల్ కాదు. అండ్ టాప్ మొత్తం కూడా ఇట్లాగా గ్రీన్ కలర్ వచ్చేసి వైట్ కలర్ బుటీస్ టైప్ వచ్చింది, బాగుంది. వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బై.